ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇప్పటి వరకు పే కటారాయులను చూస్తుంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం పే కటారాణులు కనిపించారు. మగవాళ్లకు ధీటుగా మహిళలు ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు. మేమెందులో తక్కువ అన్నట్టుగా పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళా మణులు ఇప్పుడు పేకాటాడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పేకాటాడుతున్న నలుగురు ఆడవాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ పోలీసులు కొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు వందల మంది పేకాటరాయులను అరెస్టు చేయగా తొలిసారి పేకాటరాణులను అరెస్టు చేశారు. పేకాటాడుతున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా పోలీసులకు పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్ లో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రి 4వ అంతస్తులో అడ్డాగా ఏర్పాటు చేసుకున్న వీళ్లంతా ఎంచక్క పేకాటాడుతున్నట్టుగా తెలిసింది. కాయరాణి కాయ్ అంటూ జల్సా చేస్తూ పేకాటాడుతున్నట్టుగా తెలుస్తోంది. వీరు పేకాటాడుతున్నట్లు పక్క సమాచారం. ఒకటవ టౌన్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాటాడుతున్న మహిళలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 సెల్ఫోన్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.